కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలవాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఆ సంకల్పానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి విచ్చేసిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు. ఒక వ్యక్తి అయితే 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నానని చెప్తాడు, ప్యాకేజీకి అమ్ముడిపోతాడు. వీళ్ళందరూ కలిసి మన నాయకుడిని ఎదుర్కోవడానికి వస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ మన నాయకుడు ఒకటే చెప్తాడు, 175 నియోజకవర్గాల్లో మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఇంతవరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అభ్యర్థుల పేరు చెప్పడానికి భయపడతారు. ఈరోజు మన ముఖ్యమంత్రి అధికారంలో ఉండి ఏ మాత్రం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా 175 గెలుపరక్షణగా ఈరోజు ముందుకెళ్తున్నాడు. గతంలో చంద్రబాబు పరిపాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా సరే ప్రజల వద్దకు వెళ్ళడం జరిగిందా అని చెప్పని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు వస్తున్నాయా లేదని చెప్పి అడిగితే ప్రజల నుంచి చక్కటి ఆశీర్వాదం వస్తుంది. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియపరుచుకుంటూ, చాలామంది మధ్యకాలంలో టీవీలో చూస్తున్నాం క్యాండిడేట్స్ మారుస్తున్నారు అనేది. ఈరోజు రాష్ట్రంలో ఒకటే చెప్తున్నారు, ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసుకునే ముందుకెళ్తారు తప్ప చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగా నీచి రాజకీయాలు కొట్రలో చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేక ఆ పార్టీలు ఈ పార్టీలతో పొత్తు పట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాకు పొత్తు అని చెప్పని ప్రజలతో పొత్తు పెట్టుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు సారథ్యంలో మనందరం కూడా ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా తెలియపరచుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరచుకోవడం సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దయచేసి రోడ్డుపై ఉన్నటువంటి